శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మరికొన్ని సాయి లీలలు, జబ్బులు నయమగుట, భీమాజీ పాటిలు, బాలాశింపి, బాపూసాహెబ్ బూటే, అళందిస్వామి, కాకా మహాజని, హల్దా నివాసి దత్తోపంతుల గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తంగాను, భావగర్భితంగాను, అర్ధపూర్ణంగాను, శక్తివంతంగాను, సమతూకంగాను ఉండేవి. నేను ఫకీరునైనప్పటికీ తప్పించుకోలేని మాయ నన్ను బాధిస్తూ ఉన్నది. నన్ను నేను మరచినను, ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమెను ఆవరించుతున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకుపరచుతుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరెంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం అనేవారు బాబా. తన భక్తుల మేరు కొరకు బాబా ఎవరు అదృష్టవంతులో, ఎవరు పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్ను ఎరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రాలు దాటిస్తాను. ఈ మాటలను విశ్వసించండి. భక్తియున్న చోటనే నా నివాసము అనేవారు బాబా. భీమాజీ పాటిల్ పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటిలు 1909 సంవత్సరంలో క్షయవ్యాధికి గురై మిక్కిలి బాధపడుతూ బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కరుతో సలహా చేయగా, అతడు బాబా పాదములపై పడుట ఒక్కటే ఆరోగ్య సాధనమని చెప్పాడు. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చునబెట్టారు. నానాసాహెబు శ్యామా కూడా అక్కడనే ఉన్నారు. ఆ జబ్బు వాని గత జన్మలో పాపమని, తాను జోక్యం చేసుకోనని బాబా చెప్పారు. కాని రోగి యొక్క మొరవిని బాబా అతనితో, ఊరడిల్లుము, నీ ఆతృతను పారద్రోలుము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనా సరే ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుతారో వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషానికి దారితీయును. ఇక్కడి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు. వారి రోగము తప్పక బాగు చేస్తారు. ఆ ఫకీరు అందరినీ ప్రేమతో దయతో కాపాడును అన్నారు. ప్రతి 5 నిమిషములకు రక్తం కక్కుచుండిన భీమాజీ బాబా సముఖంలో ఒక్కసారైనను రక్తం కక్కలేదు. బాబా అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చెయ్యమని బాబా చెప్పారు. అతడు షిరిడీలో ఉండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములిచ్చి వాని రోగం కుదుర్చారు. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పాఠము కంఠస్థం చెయ్యకుండుటచే ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు, 2వ స్వప్నంలో వాడి ఛాతీపై పెద్ద బండను వేసి కిందకు మీదకు తోయునట్లు చెయ్యుటతోనూ భీమాజీ జబ్బు నయమయ్యింది. బాలాగణపతి శింపి. బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు. అతడు మలేరియా జబ్బు చేత ఎంతో బాధపడ్డాడు. షిరిడీకి పరిగెత్తి బాబా పాదాలపై పడ్డాడు. బాబా వానికి లక్ష్మీ మందిరం ముందున్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమన్నారు. ఇంటికి పోగా అక్కడ అన్నము పెరుగు సిద్ధంగా ఉండట చూసి రెంటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తేగా అక్కడొక నల్లని కుక్క తోకాడిస్తూ కనిపించింది. పెరుగన్నము కుక్క ముందర పెట్టగా అది తిన్నది. అంతటితో బాలాగణపతి మలేరియా శాశ్వతంగా పోయినది. బాపూసాహెబ్ బూటీ. ఒకానొకప్పుడు బాపూసాహెబ్ బూటీ జిగట విరోచనములు వాంతులతో బాధపడుతూ బాగా నీరసించి బాబా దర్శనానికై మసీదుకు కూడా పోలేకపోయాడు. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తన ముందు కూర్చుండబెట్టుకుని చూపుడు వేలు ఊపుతూ, జాగ్రత్త, నీవిక విరేచనములు వాంతులు చేయకూడదు అనగానే ఆ 2 జబ్బులు పారిపోయాయి. మరోసారి అతనికే కలరా సోకి తీవ్రమైన దాహంతో బాధపడుతూ ఉండగా బాదం పప్పు పిస్తా అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనమనగానే బూటే అలాగే చేశాడు. ఇది వ్యాధికి విరుద్ధం. కానీ బాబా దయ వల్ల విచిత్రంగా రోగం వెంటనే కుదిరింది. ఆళందిస్వామి. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనానికై షిరిడీ వచ్చాడు. అతనికి
చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్రపట్టక శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. కానీ వ్యాధి నయం కాలేదు. శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకోగా, అల్లా అచ్చా కరేగా అని బాబా ఆ సన్యాసిని ఆశీర్వదించారు. అతడు పూనా వెళ్లిన వారం రోజులకు వ్యాధి తగ్గిందని ఉత్తరం రాశాడు. బాబా వాక్కు అంత గొప్పది. కాకామహాజని. కాకామహాజని అను ఇంకొక భక్తుడు నీళ్ల విరేచనాలతో బాధపడసాగాడు. ఇంతలో మసీదు ముందర రాళ్లు తాపనం చేయు పని ప్రారంభమైంది. వెంటనే బాబా కోపంతో అరవగా అందరూ పరిగెత్తారు. కాకా కూడా పారిపోబోగా బాబా పట్టుకొని కూర్చుండబెట్టుకుని, ఎవరో విడిచి వెళ్లిపోయిన వేరుశనగ పప్పు సంచిలోంచి పిడికిడి తీసి పొట్టు నలిపి ఊది శుభ్రమైన పప్పును తినమని చెప్పారు. బాబా కూడా కొంత తిన్నారు. సంచి ఖాళీ కాగానే బాబా నీళ్లు తాగి కాకాను తాగమన్నారు. నీళ్ల విరేచనాలు ఆగిపోయాయి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పని చూసుకోవచ్చు అని బాబా అనగానే పారిపోయిన వాళ్లందరూ మసీదు చేరి పని ప్రారంభించారు. కాకా కూడా వారితో కలిసిపోయాడు. నిజమైన ఔషధం బాబా వాక్యే కదా. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు 14 సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడ్డాడు. అతడు బాబా కీర్తి విని పాదాలపై పడ్డాడు. బాబా అతని తలపై తమ హస్తముంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించిన వెంటనే గుణమిచ్చింది. చూశారా ఈ లీలలు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశ్పాండే మూల వ్యాధితో బాధపడగా బాబా వానికి సోనాముఖి కషాయమునివ్వగా నయమైంది. 2 సంవత్సరాల పిమ్మట తిరగతోడగా మాధవరావు ఇదే కషాయాన్ని బాబా అనుమతి లేకుండా తీసుకున్నాడు. వ్యాధి అధికమయ్యింది. తిరిగి బాబా దయతోనే నయమైంది. కాకామహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడి షిరిడీ రాగా బాబా వాని కడుపును తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చెయ్యగలడు అనగా వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు నానాసాహెబు చందోర్కరు కూడా కడుపు నొప్పితో బాధపడగా బాబా ఆశీర్వాదంతో తగ్గింది. వ్యాధులు నయమవ్వడానికి అసలైన ఔషధం బాబా వాక్కు ఆశీర్వాదమే కదా. 13వ అధ్యాయము సంపూర్ణము.